కర్కాటక రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం మరియు అదృష్టం గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం ఉద్యోగం వ్యాపారం కుటుంబం బలహీనతలు విద్య ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనుబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడింది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడటానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాట్లంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది అందువలన వీరు వెండిలో ముత్తి పొంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతటా అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరుల ఉన్నత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలరు సంతానం పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలున్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది కర్కాటక రాశి వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదలకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడినా మాటల వలన అధికముగా నష్టపోతారు కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్నా వివాహము జరిగిన వివాహం జీవితంలో ఒడిదొడుగులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఇవ్వడం వల్ల జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీ యానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టం స్వార్థితం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు మాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కర్కాటక వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడబుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మర్చిపోరు రవి చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించుట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలని ఇట్టే పసిగెడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ఉంటుందో ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యం కలిగిన ఏమాత్రం లెక్క పెట్టగా సహాయం చేసే మంచి మనస్సు వేరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వేరుకుంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయు వృత్తుల ఎందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైల పైన తిరుగు వృత్తుల్లో విరాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయువారుగా మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు దినబండారాలు పానీయముల వ్యాపారములు కూడా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశివారికి ఉద్యోగము కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేదు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీసిదిద్దిగల నేర్పరులు అదేవిధంగా ఆదాయ వేయాలేందు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము లభిస్తుంది కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావుని రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వారి యొక్క దాంపత్య జీవితం కర్కాటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పుంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది కర్కాటక రాశి వారి యొక్క శరీరం ఆరోగ్యం కర్కాటక రాశి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులు నిట్టే ఆకర్షించుకోలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందిన వారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా మంచిది కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు ఈ రాశి వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుంచి తేలిగ్గా తప్పించుకుంటారు కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం మరియు అదృష్టం కర్కాటక రాశి చెందిన వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూరతీరాలకు తీరాలకు వెళ్లాల్సి వస్తుంది అయినా వీరు దృఢ సంకల్ప కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ సంబంధం కర్కాటక రాశి చెందిన వారు అత్యంత ప్రేమ ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారికి ఇష్టప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయన్న విషయాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలన్న విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయం పారదర్శకంగా ఉండటం అన్న విషయంలో పరిపూర్తను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం ఇవ్వరు ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప అద్భేషించరు అంగీకరించే స్వభావం వీరిని ఓ మంచి వ్యక్తులుగా తీసిదిద్దేటట్లు చేస్తుంది కర్కాటక వారి యొక్క హాబీలు కర్కాట రాశి చెందిన వారి అలవాట్లు విభిన్నమైన అలవాట్ను కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశి చెందిన వారు ఉంటారు అదేవిధంగా సినిమాల్లో ప్రవేశిస్తే తప్పక విజయం సాధిస్తారు కర్కాటక వారి యొక్క వ్యాపారం కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాల్లో పర్యటనలు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు వీరికి వివిధ రంగాల్లో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు కర్కాటక రాశివారి యొక్క గుణగణాలు ఈ రాశివారు ఎప్పుడు అభద్రతాభావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేదే ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడు ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలనే ఆసక్తి వీరి మనసులో ఉంటుంది కర్కాటక వారి యొక్క విద్య కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టి గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్కాటక రాశి వారి యొక్క గృహం మరియు కుటుంబం ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు కర్కాటక రాశి వారి యొక్క సహజమైన బలహీనతలు కర్కాటక రాశి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమా గుణం లేని వారుగా ఉండే వీరిలో పెరిగితనం కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సు కలవారుగా ఉంటారు కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అత్యంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది కింద తెలిపిన పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి కర్కాటక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది పాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశి వారు చెందిన వారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందిన వారి భాగ్యశీలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశి వారికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతనిస్తుంది మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటిన వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమితుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు సూత్రాలను పఠించండి మీరు ప్రతిరోజు నిద్రించే మంచం మీద కొన్ని రాగి మేకులను కొట్టండి ఇలా చేయటం వల్ల మీకు అనేక విషయాలు విజయం లభించే అవకాశాలు పెరుగుతాయి మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి వెండితో చేసిన కప్పు ద్వారా పాలు రావటం మీకు అదృష్టం తెస్తుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు రాగి బెల్లం గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాలు వేడుకలు మరియు ఆచారాలు చురుగ్గా పాల్గొనండి ఇలా చేయడం వల్ల మీ చెడు కర్మలు త్వరగా తొలగిపోతుంది మీ చెడు కర్మలు తొలగిపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి మీ తల్లి చేతిలో నుండి ఒక చిన్న వెండి నాణం మరియు కొన్ని బియ్యం ధాన్యాలు తీసుకొని తల్లని రంగు గుడ్డలో మూట కట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ మధ్య ఉంచుకోండి ఇలా చేయడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మరియు అనేక విషయాల్లో విజయం సాధించే అవకాశాలు మీకు పెరుగుతాయి మీరు స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశం ద్వారం కింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను మీరు కొనగలిగితే చిన్న పరిమాణం నుండి వెండి ఇటుకను పాతి పెట్టండి ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని గణనీయంగా పెంచుతుంది ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు